నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీరాలలో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయ కావాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాలలో వైసీపీ ఆధ్వర్యంలో నివాళి. హాజరైన వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు. టీడీపీ ఆధ్వర్యంలో చీరాలలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళి. బాపట్ల జిల్లా చీరాలలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. జిల్లాల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీల హర్షం. చీరాలలో ప్రాథమిక వైద్యుల అసోసియేషన్ వార్షికోత్సవం. హాజరైన వైసీపీ నేత వెంకటేష్. బీజేపీ ఆధ్వర్యంలో చీరాలలో జగజ్జీవన్ రామ్ కు నివాళి. చీరాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ఆర్డీఓ కార్యాలయానికి ఇంకా కావలసిన సౌకర్యాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు ఆర్డీఓ కార్యాలయం దగ్గరలో ఉన్నందున గతంలో మాదిరిగా దూరం వెళ్లవలసిన అవసరం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయం కూడా ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి సరోజిని, ఎమ్మెల్సీ పోతుల సునీత, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాల కొత్తగా ఏర్పాటు చేసిన చీరాల ఆర్డీఓ ఆఫీస్ కోసం విజిట్ చేశాను. కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని రివ్యూ చేయడం జరిగింది. ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్స్, ప్రజాప్రతినిధులు అందరితో ఒక డిస్కషన్ పెట్టాను. ఈ ఆఫీస్ని ఇంకా మంచిగా ఎలా డెవలప్ చేసి పబ్లిక్కి ఎంత మంచి యాక్సెస్ ఇవ్వగలుగుతాము, అడ్మినిస్ట్రేషన్ని ప్రజల దాకా తీసుకెళ్ళడానికి ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా సెట్ చేయాలి అని గురించి ఒక చిన్న రివ్యూ పెట్టుకున్నాము. ఐ సిన్సియర్లీ హోప్ దాట్ కి కొత్తగా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది కాబట్టి మీ అందరికీ ఒక యూనో మీరందరూ అంత దూరం రావాల్సినది ఉంటుంది కదా ముందు. ఇప్పుడు మీ దగ్గరనే ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, మొత్తం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది. ఇష్యూ రిజాల్వ్ చేయడం కొద్దిగా తొందర అవుతుంది అని నమ్మకం ఉంది. ఏదైనా ఇష్యూ ఉంటే కూడా నేను అనదర్ 15 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హియర్. అండ్ మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్టేట్ రీఆర్గనైజేషన్ ఇస్ టు బ్రింగ్ ది అడ్మినిస్ట్రేషన్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద పబ్లిక్. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల ముక్కోణ పార్కు సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు పూలమాలలు వేసి నివాళు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ, రక్షణ శాఖ మంత్రిగా అనేక పదవులను అధిరోహించిన రెండో దళిత ముద్దు బిడ్డ అని అన్నారు. ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనమందరం ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఇక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నాం. కలిసికట్టుగా అందరూ కూడా కేవలం ఆయన దాదాపు 115 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ అసలు నుంచి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈరోజు మన మనసుల్లో, మన గుండెల్లో, మనందరి సమక్షంలో ఆయన్ని తలుచుకుంటున్నాం అంటే నిజంగా ఆయన గొప్పతనం. ఆయన బడుగు బలైన వర్గాలకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. పార్లమెంటేరియన్గా ఏ విధంగా పోరాడారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలుకి చదువు లేని పరిస్థితుల నుంచి, ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల నుంచి, రాజకీయంగా వెనుకబడిన పరిస్థితుల నుంచి, సామాజిక పరంగా వెనుకబడిన తరగతుల నుంచి అన్నీ కూడా ఛేదించుకొని ముందుకు వచ్చి ఈరోజు ఒక మన భారతదేశంలోనే ప్రముఖంగా ఉన్న పేరు, ప్రముఖంగా వినిపించే పేరు, అడుగు బలహీన వర్గాలకు అందరికీ అండగా ఉండే పేరు బాబు జగజ్జీవన్ రామ్ గారు. కేవలం ఆయన పార్లమెంటేరియన్గా ఉండి ఈరోజు చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది, రాజ్యసభ 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజుకున్న ఆ రోజుకి పరిస్థితులు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ రోజు చదువు లేని పరిస్థితుల్లో కూడా ఎంతగానో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ చదువుకొని చదువును కూడా బాబు జగజ్జీవన్ రావు గారంటే
దళిత జాతిలో పుట్టినటువంటి నిర్దిష్ట ఎంతో వివక్షతగా కుల వ్యవస్థ ఎంతో ఎక్కువగా ఉన్న రోజుల్లో దాడులు జరిగే రోజుల్లో అగ్రవర్ణాలు దాడులు జరిగే రోజుల్లో ఏ మాత్రం కూడా కుల వివక్ష దాటి వచ్చే రోజుల్లో దాడులు జరిగే రోజుల్లో కూడా ఎంతో చదువుకొని విద్యార్థి దశ నుండి ఈ సిస్టం మారాలంటే అధికారం కావాలి అధికారం సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రవేశించి భారతదేశంలో ఎవరు కూడా అంతకాలం పార్లమెంటేరియన్గా ఉన్నంతకాలం బాబు జగజ్జీవన్ రావు గారు దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాల్లో పార్లమెంటేరియన్గా ఉన్నారు వారికి ఒకసారి మనమందరం కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం చీరాలలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ బాపట్ల పార్లమెంటు అధికార ప్రతినిధి డేటా నాగేశ్వరరావు తేజ సలగల బాజీ కౌతరపు జనార్దన్ ఉసిరిపాటి సురేష్ నాగేశ్వరరావు కొమ్మనబోయిన రజని నందం లావణ్య పాల్గొన్నారు ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఆయన జయంతి ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది జనతా పార్టీ ఆధ్వర్యానికి జనతా పార్టీ పరిపాలన రావడానికి కూడా ఎంతో అవిశ్రాంతంగా కృషి చేసి ప్రధానమంత్రి ఉప ప్రధాని అయ్యారు మరి అటువంటి గొప్ప నాయకులు భారతదేశంలో అణగారిన వర్గాలని పైకి తీసుకురావడానికి అసహనీయ శక్తులు ఎవరన్నా వాళ్ళపై ఇబ్బందులు కలగజేస్తుంటే గొప్పగా పోరాటపడి చేసిన గొప్ప నాయకులు ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాల్లో కూడా ఈ పద్ధతి లేకపోతే రాజీనామాలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అటువంటి గొప్ప నాయకులు ఇతరులను ఏదైనా ఇబ్బంది పెడితే సహించలేని మనస్తత్వం అట్లాంటి గొప్ప చైతన్యవంతమైన నాయకులు మరి భారతదేశంలో మరి అటువంటి వారికి ఈరోజున మరి 115వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మన తెలుగుదేశం పార్టీ ఈరోజున ఇక్కడ వారికి నివాళులు అర్పించింది ధన్యవాదాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఎన్నో సంస్కరణలు రైల్వే శాఖ కానీ తత్తి తపాలా కానీ వ్యవసాయ శాఖలో కానీ అతనికి ఏ శాఖ అయితే ఇచ్చారో ఆ శాఖలో సమర్థవంతంగా మంత్రిగా దాదాపు 50 ఏళ్ళు పైనే పార్లమెంటర్గా తర్వాత 30 ఏళ్ళు పైగా కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి బాబు జగజ్జన్ రావు గారి ఈరోజు నివాళులర్పించడం చాలా మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఘనంగా నివాళులర్పించాము అలాగనే తెలుగుదేశం పార్టీ జగజ్జన్ రావు గారి ఆశయాల కోసం ముందుకెళ్తుంది చీరాల ముక్కోణం పార్కు సెంటర్లోని భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ మాజీ కౌన్సిలర్ మల్లెల బులిబాబు నివాళులర్పించారు బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్లో ఉన్న భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతిని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ నాయకులు బి లక్ష్మీ నరసయ్య నివాళులర్పించారు పగలగొడితే లాస్ట్కి ఒకే ఒక కుండను పెట్టిన అలాంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ సమయంలో ఆయనకు కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరుగున్నా కానీ సైనికులకు మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి సైనికుల దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి యుద్ధాన్ని గెలిపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అంతేకాకుండా కార్మిక శాఖగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్నానికి అలవడించే రోజుల్లో ఆహార ఉత్పత్తులు లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఇండియాని స్థాపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అలాంటి మహోన్నతైన వ్యక్తికి ఈరోజు మన చీరాల స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి బల్రామకృష్ణ గారు ధన్యులు రాష్ట్రంలో 26 జిల్లాలతో పాటు బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కేంద్రం చేసిన సందర్భంగా వారం రోజుల పాటు సంబరాలు చేయనున్నట్లు ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ పేర్కొన్నారు చీరాల గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన వెంట కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్ నాయుడు సల్లూరి సత్యానందం పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ లో కనీవిని రీతిలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో కనీవిని రీతిలో ఏ రాష్ట్రం చేయలేని అంతగా మన స్టేట్ గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ముఖ్యంగా పరిపాలన విధానము ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కూడా ప్రతి ఆలోచన ప్రతి కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండటానికే అహర్నిశలు కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రాథమిక వైద్యులకు అండగా ఉంటామని వారి సమస్యలను ప్రభుత్వం పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తామని వైసీపీ యువనేత కన్నం వెంకటేష్ అన్నారు. చీరాల ఎస్జే రంగనాయకులు బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ప్రాథమిక వైద్యుల సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులందరూ నిరంతరం నిత్య విద్యార్థులాగా ఉండాలన్నారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారాన్ని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యుల ద్వారా అందిస్తామని తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం గురించి అందులో వచ్చు ఆపరేషన్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యుల రాష్ట్ర నాయకులు రామారావు, నాగేశ్వరరావు, కొండలరావు శ్రీనివాస్, చీరాల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సాంబశివరావు, కె సుబ్బారావు, ప్రవీణ్, సోమశేఖర్, కె వెంకటేశ్వర్లు, విజయ్, గోలి శ్రీనివాస్, కుంకలమరు వెంకటేశ్వర్లు, స్వర్ణ శ్రీను, రాము శ్రీనివాస్, శేఖర్, రావూరి శ్రీనివాస్, స్వామి మోహన్ రావు, చీరాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, ఎబినేజర్ రాజు, బాలకృష్ణ పాల్గొన్నారు. ఇందాక రెండు పాయింట్స్ చెప్పినప్పుడు కూడా మొత్తానికి 4 పాయింట్స్ చెప్పారు సాంబశివరావు గారు. అంటే 2 కదా 4 అనుకునేది, అది కూడా ఒకటి చెప్తారు. 2 కూడా నాన్నగారి గురించి వినిపించుకున్నారంటూ మీ అందరు కూడా ఉత్తమాముఖం అందరూ తెలియజేశారు. 2వది ఒక సైట్ గురించి కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ఎలా చేయాలి అనేది మా మున్సిపల్ ఆఫీస్ లో కానీ వీటికి సంబంధించింది కానీ ఎక్కడైనా మనం అర్జీ పెట్టుకుని దాన్ని ప్రాసెస్ చేస్తే తప్పకుండా నా పరిధిలో ఉంటే మాత్రం సాయం చేస్తాను. బాపట్ల జిల్లా అయింది ఇందాక మీరు చెప్తా ఉన్నారు, దాదాపుగా 25 మండలాలు మనకు ఉన్నాయి. ఇందాక నేను మనోళ్ళు అడిగినప్పుడు చీరాల, వేడపాలెం, పచ్చూరు, చిన్నగంజాం, రేపల్ల, ఈంపల్లి 6 మండలాల వరకు వారంటీస్ ని మనం కొంతవరకు ఇక్కడ రావడం జరిగింది. రేపల నుంచి కూడా ఎంతమంది నిలిచారంటే నాకున్న లెక్క ప్రకారం 6 వచ్చినట్టున్నారు. రైట్ చెప్పండి, లేదా రాదని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నేను కూడా దీనికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. చాలా సెపరేట్ కోర్సులు ఆన్లైన్ లో వచ్చాయి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎక్కువ మంది పెంచుతా ఉంటే మన ఫీజు కూడా తగ్గిపోతుంది, 1000 రూపాయలు అడిగే వాళ్ళు కూడా. బాపట్ల జిల్లా చీరాల ముక్కొండం పార్కు సెంటర్లోని భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మువ్వల వెంకటరమణ, అరవపల్లి కుమార్, పింజల భరణీరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయ కావలసిన సౌకర్యాలపై ప్రతిపాదనలు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాలలో వైసీపీ ఆధ్వర్యంలో నివాళి. హాజరైన వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు. టీడీపీ ఆధ్వర్యంలో చీరాలలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళి. బాపట్ల జిల్లా చీరాలలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. జిల్లాల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీల హర్షం. చీరాలలో ప్రాథమిక వైద్యుల అసోసియేషన్ వార్షికోత్సవం. హాజరైన వైసీపీ యువనేత వెంకటేష్. బీజేపీ ఆధ్వర్యంలో చీరాలలో జగజ్జీవన్ రామ్ కు నివాళి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.